హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాత్రిపూట గోళ్లు కత్తిరించాలా వద్దా ఈ ప్రశ్న చాలా కాలంగా అడుగుతోంది అయితే ఇప్పటి వరకు వాస్తవాల ఆధారంగా ఎవరు సమాధానం చెప్పలేకపోయారు కానీ ఈరోజు మేము మీకు సరైన సమాధానం కనుగొన్నాము గోళ్లను ఎప్పుడూ తడిగా కత్తిరించుకోవాలి ఉదయాన్నే తలస్నానం చేసిన తర్వాత గోళ్లు కత్తిరించుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు గోర్లు రాత్రిపూట కూడా కత్తిరించవచ్చు సమస్య లేదు రాత్రిపూట గోళ్ళు ఎందుకు కత్తిరించకూడదు రాత్రిపూట గోళ్ళు కొరకకుండా ఇంటి పెద్దలు అడ్డుకుంటే ప్రతి చిన్నారి యువత మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది కానీ ఈ ప్రశ్నకు సరైన సమాధానం లభించడం చాలా అరదు కాబట్టి ఈరోజు మేము మీకు ఈ ప్రశ్న యొక్క ఖచ్చితమైన అర్థాన్ని మాత్రమే చెప్పడమే కాకుండా గోర్లు కత్తిరించడానికి సరైన మార్గం మరియు సమయం గురించి కూడా మీకు తెలియజేస్తాం ప్రతి మనిషి జీవితంలో డబ్బు అవసరం మన నేటి కాలం గురించి మాట్లాడినట్టయితే నేటి కాలంలో డబ్బు లేకుండా చేసేదేమీ లేదు ఇలాంటి పరిస్థితుల్లో డబ్బుకు ఉన్న ప్రాధాన్యత ఏమిటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఒక వ్యక్తి ధనవంతుడు అవుతాడా లేదా అనేది అతని గ్రహరాశుల మీద ఆధారపడి ఉంటుంది అదే సమయంలో చాలా కారణాలు ఉన్నాయి ఏ పనిని బట్టి మనిషి చేస్తాడో ఆ పనిని బట్టి గ్రహాలు కూడా మారతాయి ఈ రాశులు ఒక వ్యక్తి జీవితంలో గొప్ప ప్రభావాన్ని చూపుతాయి దాదాపు ఆదివారం పని చేసేవారందరికీ సెలవు వారంలో ఈరోజు తమ పనులన్నీ చేస్తారు అటువంటి పరిస్థితుల్లో వారు ఈ రోజున వారి మొత్తం శరీరం యొక్క శుభ్రతపై శ్రద్ధ చూపుతారు మరియు ఈరోజు తమ జుట్టు మరియు గోళ్లను కూడా కత్తిరించుకుంటారు ఆదివారాన్ని సూర్యదేవుని రోజుగా పరిగణిస్తారు ఈరోజు జుట్టు మరియు గోర్లు కత్తిరించడం ఒక వ్యక్తి యొక్క తెలివితేటలను మరియు సంపదను నాశనం చేస్తుందని చెప్తారు ఏదో ఒకరోజు శివుని దృశ్యం అంటారు అలాగే ఈరోజు చంద్రదేవు కూడా ఆధీనంలో ఉన్నాడు అని అంటారు మంగళవారం హిందూ మతంలో అమ్మ దుర్గా మరియు మహాలక్ష్మిని పూజించడానికి అంకితం చేయబడింది మంగళవారం నాడు వీరిని పూజించడం వలన అదృష్టం మరియు ధనప్రాప్తి కలుగుతుంది మంగళవారాన్ని మంగళవారం లేదా పవిత్రమైన రోజు అంటారు శుభదినాలు మరియు పండుగలలో గోర్లు కత్తిరించడం మరియు జుట్టు కత్తిరించడం వంటివి చేయరు ఎందుకంటే ఈ పనులు అశుభమైనవిగా పరిగణించబడతాయి తరచుగా ప్రజలు వారి జుట్టు మరియు గోర్లు పెరిగినప్పుడు వారు వాటిని కట్ చేస్తారు భారతదేశంలో సాధారణంగా ప్రజలు మంగళవారం గురువారం మరియు శనివారాల్లో జుట్టు మరియు గోళ్లను కత్తిరించరు ఈ రోజున జుట్టు మరియు గోల్డ్ కత్తిరించడం ఒక వ్యక్తి యొక్క తెలివితేటలు మరియు సంపదను నాశనం చేస్తుందని చెప్పబడింది